డాక్టర్ గారు మా తాతగారి వయసు 75 సంవత్సరాలు. తనకి ఈ మధ్య కళ్ళు తిరగడం, చేతులు వణకడం లాంటి లక్షణాలు ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి హంటింగ్టన్ డిసీజ్ ఉందని చెప్పారు. అసలు ఈ హంటింగ్టన్ డిసీజ్ అంటే ఏంటి? ఇది రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? మా తాతకున్న సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. హంటింగ్టన్ డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్. అంటే సెల్లో ఉండే సిఏజీ రిపీట్స్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటే గనక నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవటంతో వచ్చే డిసీజే వ్యాధే హంటింగ్టన్స్ డిసీజ్. ఇది సాధారణంగా 30-40 సంవత్సరాల తర్వాత వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది. దాని ముందు వచ్చిన వాళ్ళకి, అంటే 30 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళకి దాన్ని జోనైల్ హంటింగ్టన్స్ డిసీజ్ అంటారన్నమాట. ముఖ్యంగా ఈ హంటింగ్టన్స్ డిసీజ్లో బాడీలు అబ్నార్మల్ మూమెంట్స్, అంటే కొరియోగ్రాఫిక్ మూమెంట్స్, అంటే డ్యాన్సింగ్ మూమెంట్స్ లాగా రావచ్చు. చేతులు కాళ్ళు అట్లా మూమెంట్స్ రావచ్చు. అలాగే వీళ్ళకి మెమరీ డిస్టర్బెన్సెస్తో పాటు ఈ బిహేవియర్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. అంటే మెమరీ డిస్టర్బెన్సెస్ అంటే వీళ్ళు మర్చిపోవటం లాంటిది కొంతవరకు జరగచ్చు. దాంతోపాటు వీళ్ళకి ఈ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటే ఈ డిప్రెషన్ కానీ లేకపోతే మిగతా మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ రావచ్చు. అలాగే వీళ్ళకి కొంతమందికి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ హంటింగ్టన్స్ డిసీజ్లో క్యూర్ అనేది లేదు దీనికి. కాకపోతే దాంట్లో వచ్చే సిమ్టమ్స్ని కొంతవరకు కొన్ని మెడిసిన్స్తో కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అంటే వ్యాధిని కంట్రోల్ చేయటం కానీ లేకపోతే వ్యాధిని ముదరకుండా ఆపటం కానీ ఇంకా ఏమీ దీనికి ట్రీట్మెంట్ కనుక్కోలేదు. కానీ దాంట్లో వచ్చే సిమ్టమ్స్కి ఈ సిమ్టమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆ సిమ్టమ్ మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా మెమరీ డిస్టర్బెన్సెస్ కొన్ని మందులు, లేకపోతే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కొన్ని మందులు, అలాగే ఈ మూమెంట్స్కి మందులు, ఇలాంటివి కొన్ని మెడిసిన్స్ రాస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఈ హంటింగ్టన్స్ డిసీజు వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా చాలామందికి నిమోనియా ప్రాబ్లము, పడిపోవటంతో ఫ్రాక్చర్లు, దెబ్బలు తగలటం లాంటివి జరగవచ్చు అన్నమాట. సో అందుకని అందులో మీ తాతగారికి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు అంటున్నారు కాబట్టి ఆయనకి జాగ్రత్తగా మెడిసిన్స్ ఇవ్వటం, మెడిసిన్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రెగ్యులర్గా డాక్టర్ని చూడటం, పడిపోకుండా చూసుకోవటం, అలాగే ఇంట్లో కూడా కొన్ని వాళ్ళకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించుకోవటం అవసరం. అంటే ఉదాహరణకి లోపల గాలి వెలుతురు లాంటివి రావటం, అలాగే నైట్ టైం కూడా లైట్ వేసి ఉంచడం, అలాగే కింద మ్యాట్స్ కూడా అవి ఏమి జారిపోకుండా ఉండేటట్లు చూసుకోవటం, బాత్రూమ్స్లో రెయిలింగ్స్ అయి పెట్టుకోవటం, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అండి.